హలో, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మనమేమి యుద్ధానికి కానీ ఎన్నికలకు కానీ సిద్ధం కావట్లేదు, కేవలం వార్షిక పరీక్షలకు సంసిద్ధమవుతున్నాం. అలాంటప్పుడు బంగారు లాంటి మీకు కంగారు అక్కర్లేదు. ఎందుకంటే భయం మనలో ఆందోళనను పెంచి ఒత్తిడిని పెంచితే ముఖంలో చిరునవ్వు మనలో ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని నింపుతాయి. అలాంటప్పుడు పరీక్షలప్పుడు కావాల్సింది భయం కాదు, అభయం. ఆ భయం పోగొట్టుకోవడానికి మొట్టమొదటి చిటిక మీ ముఖ వర్చస్సు అండి. అది ఎలా వస్తుందంటే మీ పెదవుల ద్వారా వచ్చే చిరునవ్వుతో వస్తుంది. సో పరీక్షల్ని చిరునవ్వుతో ఎదుర్కొందాం. అలా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకోసం నేను కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను. వాటిని పాటించి మీ పరీక్షల్లో మీరు విజయవంతం కావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ముందుగా మనం పరీక్ష రోజు ఉదయం బయలుదేరే ముందు కుదిరితే కొంచెం అల్పాహారం తీసుకుని బయలుదేరే ప్రయత్నం చేయండి. అది కూడా మనం పరీక్ష సమయం 9 గంటలకు కాబట్టి మనము గంట ముందు అంటే 8 గంటలలోపు మన పరీక్షా కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది చూస్తుంటాను రెగ్యులర్గా కాలేజ్ డేస్లో వాళ్ళు కాసేపు అటు ఇటు లేట్ అయినా కూడా మీ కాలేజీ యాజమాన్యము మిమ్మల్ని లోపలికి తీసుకునే ఆస్కారం ఉంది. కానీ పరీక్షల్లో 1 నిమిషం లేట్ అయితే విద్యార్థిని లోపలికి తీసుకోకూడదన్న నిబంధన ఉంది. కాబట్టి మీరు బస్సు లేట్ అయిందనో ఆటో లేట్ అయిందనో నాన్నది లేపి దింపారనో ట్రాఫిక్ జామ్ అయిందనో ఇంకే ఇతరత్ర కారణాలు చెప్పినా కూడా అక్కడ ఉండే అఫీషియల్స్ మిమ్మల్ని లోపలికి తీసుకునే ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా సమయం కంటే ముందే, అది గంట ముందు 8 గంటలకి పరీక్ష కేంద్రానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ హాల్ టికెట్ డిస్ప్లే చేస్తుంటాయండి, ఎవరెవరికి ఏ రూమ్ కేటాయించబడిందో. ఒకసారి చూసుకున్న తర్వాత మీరు మీ పీ గ్రూప్కి మీ ఫ్రెండ్స్కి దూరంగా కూర్చొని మీలో మీరు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే పరీక్ష సమయంలో మేము గమనిస్తుంటాము చాలామంది పిల్లలు ఫ్రెండ్స్ వచ్చేసి అరే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ రా సార్ చెప్పారు వచ్చిందంట నైట్ నాకు వాట్సాప్లో వచ్చింది చూసుకొని కంగారు పెట్టేస్తుంటారు. అలా వాడు కంగారు పడి నువ్వు కంగారు పడి నేర్చుకున్న ఇంతకుముందు విషయాల్ని ఎక్కడైతే మర్చిపోతావో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను, పరీక్షకు గంట ముందు ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఆన్సర్స్ని నేర్చుకోకూడదు. కుదిరితే మీకు నేర్చుకున్న అంశాలని మీ అంతలో మీరు మననం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కొత్త విషయాల్ని నేర్చుకోవాలన్న కుతూహలం అయితే వద్దు. అండ్ దెన్ మిమ్మల్ని పరీక్ష హాల్లో పంపించాలి అంటే ఖచ్చితంగా ముఖ్యమైన మరో విషయం ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్. చాలామంది పరీక్షకి సమయానికైతే వస్తున్నారు, కానీ ప్రతి సంవత్సరము దాదాపుగా తెలంగాణలో రాస్తున్న 10 లక్షల మందిలో 400 మంది హాల్ టికెట్ మర్చిపోయి ఆ టైంలో వాళ్ళ ఒత్తిడి ఆందోళన చూస్తుంటే మాకే ఆశ్చర్యమేస్తుంది. అరే ఇంతలా ఆందోళన పడే బదులు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే హాల్ టికెట్ని తీసుకొని బయటికి వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళు ఉందా? హాల్ టికెట్ పోయింది అన్నా మర్చిపోయామన్నా కూడా మిమ్మల్ని లోపలికి తీసుకునే ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి బయలుదేరే ముందే హాల్ టికెట్ చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత వెళ్ళిన తర్వాత హాల్లో అనుమతించిన తర్వాత మీకంటూ కేటాయించిన సీట్ని మీరు ఒక్కరుగా కూర్చొని ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా హాల్లో కూర్చునే ప్రయత్నం చేయండి. రకరకాల విద్యార్థులు మన చుట్టుపక్కల కూర్చుంటారు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనలో లేనిపోని అపోహలు లేనిపోని భయము ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరితో మాట్లాడకుండా మీ అంతకు మీరు నిశ్శబ్దంగా కూర్చోండి.
ఆ తర్వాత మీకు రెఫ్రిజిరేటర్ ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. మీరు ఓఎంఆర్ షీట్లో మీకు సంబంధించిన పేరు, గ్రూపు, మీడియము, సెకండ్ లాంగ్వేజు, హాల్ టికెట్ నెంబరు తదితర విషయాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సంబంధిత రెఫ్రిజిరేటర్ని మనం అడగవచ్చు. అదేవిధంగా మీకు ఒక 24 పేజీల బుక్లెట్ ఆన్సర్ షీట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో కూడా మొత్తం 24 పేజీలు ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థిపైనే ఉంటుంది. ఆ తర్వాత ఈ రెండు ఓఎంఆర్ షీట్ని, బుక్లెట్ని పిన్ చేసి స్టిక్కరింగ్ చేస్తారు. ఒకసారి ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉండదు, కాబట్టి పిన్నింగ్ కాకముందే చూసుకునే బాధ్యత మీ పైన ఉంది. ఒకసారి పిన్నింగ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే, మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్ పైన ఒక 5 అంకెల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యని ఓఎంఆర్ షీట్ పైన పార్ట్1లో పార్ట్2లో రాయవలసి ఉంటుంది. అది నింపే క్రమంలో చాలా జాగ్రత్తగా నింపండి, కొట్టివేతలు అంగీకరించబడవు. సో జాగ్రత్తగా నింపిన తర్వాత పార్ట్1లో సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అని ఉంటుంది, అక్కడ మీరు ఇన్విజిలేటర్ సమక్షంలో సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇన్విజిలేటర్ కూడా మీ యొక్క పార్ట్1 దగ్గర, తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్ దగ్గర సంతకం చేస్తారు. సో ఇంతవరకు అయిపోయిన తర్వాత బెల్ మోగిన తర్వాత మీకంటూ ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు. నాకు తెలుసు చాలామంది క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక రకమైన భయం, ఆందోళన కళ్ళకు కట్టొచ్చినట్టు అనిపిస్తుంది. సో పేపర్ తీసుకున్న క్రమంలో మనలో చిరునవ్వు ఉండాలి తప్పించి ఆందోళన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. సో మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఆనందంగా చిరునవ్వుతో తీసుకున్న తర్వాత వెంబడే ఆన్సర్స్ రాయడం మొదలుపెట్టకండి. ఒక 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవడానికి సమయాన్ని కేటాయించండి. ఒకసారి చూసిన తర్వాత మీరైతే బాగా రాయగలను అనుకుంటున్నారో మొట్టమొదటిగా అక్కడి నుంచే మొదలు పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీరు రాసే మొదటి పేజీ నీట్గా కరెక్ట్గా రాస్తుంటే మీ అందమైన హ్యాండ్ రైటింగ్ వల్ల మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. పొరపాటున మీరు ఆన్సర్ రాసే క్రమంలో ఏవైనా తప్పులు చేసింటే కనుక మీరు అక్కడికి కట్ చేసి స్ట్రక్ ఆఫ్ బై మీ, నా చేత కొట్టివేయబడింది అని రాసేసి పెట్టేయచ్చు. ఆ తర్వాత మీరు అన్నీ కూడా క్రమక్రమంగా ఆన్సర్ రాస్తుంటారు. చివరగా అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే అయిపోతుందో అక్కడికి అండర్లైన్ చేసి ది ఎండ్ అని రాసి మనం తిరిగి ఇన్విజిలేటర్కి మన బుక్లెట్ చేసి మన హాల్ టికెట్ తీసుకొని వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యలో పిల్లలతో మాట్లాడడం కానీ, ఏదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకెళ్ళడం కానీ, ఏవైనా పొరపాటున స్లిప్పులు తీసుకెళ్ళడం వల్ల కానీ ఇలాంటివి జరిగితే ఇవన్నీ కూడా క్రమశిక్షణ ఉల్లంఘన, మాల్ ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేయబడతాయి. కాబట్టి మీరు హాల్లో ఎటువంటి పేపర్లు క్యారీ చేయకూడదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ క్యారీ చేయకూడదు, పక్క విద్యార్థులతో మాట్లాడకూడదు. మన పని మనం సక్రమంగా చేసుకొని బయటపడడం వల్ల మనలో కాసింత ఆందోళన తగ్గి సంతోషంగా మనం పేపర్ రాయగలుగుతాం. ఒకసారి పేపర్ రాసిన తర్వాత పేపర్ గురించి ఎక్కువ డిస్కషన్ చేయకుండా ఇంటికి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకొని తిరిగి వచ్చే ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మన పరీక్షలన్నీ కూడా మనం చాలా బాగా రాయగలుగుతాం. ఎక్కువసేపు మాట్లాడడం వల్ల, పక్క ఫ్రెండ్స్ ఇది కాదు కరెక్ట్ తప్పు అనడం వల్ల మనలో మనం మళ్ళీ కృషించుకుపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయిన తర్వాత ఇతరులతో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకొని అన్ని ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్స్ని కలుసుకొని డిస్కస్ చేసినా నష్టం లేదని చెప్తూ మీ పరీక్షల్ని మీరు విజయవంతంగా ముగించుకొని మీ తదుపరి కార్యాచరణ ఏముందో దానికి మీరు సన్నద్ధం కావాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.